వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరంతా? సో ఈరోజు నేను మీకు ఒక స్కిన్ కేర్ ప్రోడక్ట్ అనేది చూపిస్తానండి. ఇదిగోండి ఒకసారి చూడండి. గుడ్ వైబ్స్ నుంచి నేను రోజ్ పెటల్ పౌడర్ తెప్పించాను. దట్ ఈజ్ 30 grams అండి. దీనిలో మీకు ఎటువంటి పారాబెన్స్ ఉండవు, అలాగే నో సల్ఫేట్స్, అలాగే క్రూయల్టీ ఫ్రీ అనమాట. ఒకసారి ప్రోడక్ట్ గురించి తెలుసుకుందాము, అసలు దీనిలో ఏం ఇంగ్రీడియంట్స్ ఉంటాయని. జస్ట్ రోజ్ పెటల్ పౌడర్ మాత్రమే ఉంటుంది. ఇది డ్రై స్కిన్ వాళ్ళకి, అలాగే ఆయిల్ స్కిన్ వాళ్ళకి చాలా బాగా హెల్ప్ అవుతుందన్నమాట. చాలామంది అడిగారు కదా స్కిన్కి ఏదన్నా కొంచెం పారాబెన్స్ లేనివి అంటే కెమికల్ ఫ్రీ ప్రోడక్ట్ ఏదన్నా చూపియండి వాడతాము అని చెప్పారు కదా. సో ఈ గుడ్ వైబ్స్ నుంచి రోజ్ పెటల్ పౌడర్ అనేది ఆసమ్ ఉందండి, చాలా బాగుంది. నేను ట్రై చేశాను, మీరు చూడొచ్చు కూడా. నేను ట్రై చేసింది, స్కిన్ అనేది నిజంగా చాలా సప్పుల్ అయినట్టు అనిపిస్తుందండి. ఏదో రెస్ట్ తీసుకున్నట్టుగా అనిపిస్తుంది. స్కిన్ అనేది చాలా బాగుంది. ఇది మీరు వీక్లో 2 times అప్లై చేసుకోవచ్చు. ఎలా అప్లై చేసుకోవచ్చు అనేది మీరు చూడొచ్చు కూడా. మామూలుగా ఇది డ్రై స్కిన్ వాళ్ళకి, ఆయిల్ స్కిన్ వాళ్ళకి, అందరికీ హెల్ప్ అవుతుంది అనమాట ఈ పౌడర్ అనేది. జస్ట్ 30 grams పౌడర్ వచ్చి ఇక్కడ 105 ఉంది, బట్ purple.com ఇది తక్కువకి వచ్చిందనమాట ప్రోడక్ట్. సో మీరు, నేను లింక్ ఇస్తాను, అక్కడ చూసుకోండి, మీకు తక్కువకే వస్తుంది ప్రోడక్ట్ అనేది. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఇది డ్రై స్కిన్ వాళ్ళు, అలాగే ఆయిల్ స్కిన్ వాళ్ళు కూడా యూస్ చేయొచ్చు అనమాట. జస్ట్ మామూలుగా ఎలా యూస్ చేసుకోవచ్చు అంటే పెరుగు తీసుకోండి, కొంచెం 1 spoon రోజ్ పౌడర్ తీసుకోండి, అలాగే రోజ్ వాటర్ వేసుకోండి, మిక్స్ చేసుకొని అప్లై చేసి పెట్టేసుకోండి. లేదు కొంతమందికి రోజ్ వాటర్ కూడా పడట్లేదు అనమాట, డాబర్ రోజ్ వాటర్ కూడా పడట్లేదు కొంతమందికి, చాలామంది అడిగారు దాని గురించి కూడా. సో మీకు రోజ్ వాటర్ పడకపోతే వాటర్ వేసి మిక్స్ చేసుకోండి. జస్ట్ పెరుగు కొంచెం వాటర్ పేస్ట్ అయ్యేలాగా మిక్స్ చేసుకోండి. నేనైతే దీన్ని రోజు జస్ట్ రోజ్ వాటర్ వేసి మిక్స్ చేసుకొని అప్లై చేశాను, అంతే, పెరుగు కూడా యూజ్ చేయలేదు. ఈ వింటర్స్లో అదొక మంచి స్క్రబ్ లాగా ఉండింది అనమాట ఫేస్ వాష్ చేసేటప్పుడు. చాలా స్కిన్ అనేది సప్పుల్ అయినట్టుగా అనిపించింది, కొంచెం సాఫ్ట్గా ఉంది, ఎందుకో బాగుంది అనిపించింది నాకు అసలు ఇది. అండ్ ఫ్రెష్గా ఉందండి దీని అరోమా, మీరు చూడొచ్చు అసలు దీని స్మెల్ కూడా. మనకు అసలు దీనిలో ఎటువంటి కెమికల్ లేదు. పౌడర్ చూడండి, మొత్తం రోజ్ పెటల్సే. చాలా బాగుంది అంటే మీరు అప్లై చేసేటప్పుడు మీకు తెలుస్తుంది, ఇలా చూడడం కంటే. యాక్చువల్గా అప్లై చేసేటప్పుడు అయితే స్మెల్ చాలా బాగా అనిపించింది అనమాట. అండ్ మీరు చూడొచ్చు, నేను క్లిప్స్ యాడ్ చేస్తాను, హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు అండి. ఇది వీక్లో మీరు 2 times యూస్ చేసుకోవచ్చు. చాలా బాగుంది ప్రోడక్ట్ అయితే. అండ్ నేను ఒకసారి దీనిలో చదివి కూడా వినిపిస్తాను మీరు ఎట్లా యూస్ చేసుకోవచ్చు అనేది. దిస్ మల్టీ యూస్ పౌడర్ క్యాన్ బి యూజ్డ్ ఫర్ బోత్ హెయిర్ అండ్ స్కిన్ ప్యాక్స్. ద రోజ్ పెటల్స్ ఇన్ ద పౌడర్ మేక్స్ ఇట్స్ అన్ అమేజింగ్ మాయిశ్చరైజర్ ఫర్ ద స్కిన్, రెడ్యూస్ హెయిర్ బ్రేకేజ్ అండ్ ఎంకరేజ్ థికర్ హెయిర్ గ్రోత్. ఫిల్డ్ విత్ రోజ్ ఎక్స్ట్రాక్ట్స్, దిస్ పౌడర్ హెల్ప్స్ ఇన్ గివింగ్ ద నరిష్మెంట్ యువర్ స్కిన్ అండ్ హెయిర్ నీడ్. సో బాగుంది, అలాగే ఐస్కి కాంటాక్ట్ అవ్వకుండా యూస్ చేయండి. మరి ఫస్ట్ మీరు ఎప్పుడైనా యూస్ చేసేటప్పుడు, ఏదైనా సరే, ఈ ప్రోడక్ట్ కాదు ఏదైనా సరే యూస్ చేసేటప్పుడు ఫస్ట్ మీరు ప్యాచ్ టెస్ట్ చేసుకోండి. అంటే మీ చేతి మీద ఒక్కసారి ఆ పేస్ట్ని అప్లై చేసుకొని అది మీకు ర్యాషెస్ ఏం రావట్లేదు, ఇరిటేషన్ ఏమీ లేదు అంటేనే మీరు ఫేస్కి వెళ్ళి అప్లై చేయండి. బట్ నేను ఇది అప్లై చేసి చూపిస్తున్నాను మీకు, ఎందుకంటే మీకు కూడా డౌట్స్ ఉంటే క్లారిఫై అవుతాయని. స్కిన్ చాలా బాగా సప్పుల్ అయినట్టు అనిపిస్తుందండి, వెరీ సాఫ్ట్గా ఉంది, బాగా మాయిశ్చర్డ్గా ఉందన్నమాట ఫేస్ అనేది. సో బాగుంది ఈ ప్రోడక్ట్ అయితే. ఇది గుడ్ వైబ్స్ ప్రోడక్ట్, గుడ్ వైబ్స్ ఆల్మోస్ట్ అన్నీ బాగుంటాయండి. కాకపోతే మనకి పర్పుల్లో చాలా తక్కువగా దొరుకుతున్నాయి అన్నమాట పర్పుల్ సైట్లో. సో నేను లింక్ ఇస్తాను, ఒకసారి వెళ్ళి చూసుకోండి. మీకు రేట్ తక్కువగా ఉన్న అసలు పౌడర్ తీసుకోండి, చాలా బాగుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ ప్రోడక్ట్ మీరు నాట్ ఓన్లీ ఫర్ ఫేస్ అనమాట, ఇది హెయిర్కి కూడా మనకి బాగా హెల్ప్ అవుతుంది. మనం హెయిర్ మాస్క్లు చాలా ప్రిపేర్ చేసుకొని వేసుకుంటూ ఉంటాం కదా, దానిలో 1 spoon రోజ్ వాటర్ సరే రోజ్ పౌడర్ కూడా వేసుకొని అప్లై చేసుకోండి. హెయిర్ బ్రేకేజ్ కూడా తగ్గుతుంది, అలాగే మీకు థిన్గా ఉన్న హెయిర్ కాస్త థిక్గా అవడానికి కూడా బాగా హెల్ప్ అవుతుందని చెప్తున్నారు. నేనైతే హెయిర్కి అప్లై చేయలేదు కానీ ఫేస్కి అయితే అప్లై చేశాను, బాగుంది. హెయిర్కి కూడా అప్లై చేసి ఒకసారి ఇది కూడా రిజల్ట్ చెప్తాను. బాగుంటుందండి, ఎందుకంటే పారాబెన్స్ లేని ప్రోడక్ట్, గుడ్ వైబ్స్ ప్రోడక్ట్స్ అన్నీ బాగుంటాయి. సో ఇది నమ్మకంగా మీరు యూస్ చేసుకోవచ్చు, గుడ్ వైబ్స్వి ఏ ప్రోడక్ట్ అయినా సరే. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే మీరు పిల్లలకి బాత్ పౌడర్లో కూడా దీన్ని యూస్ చేసుకోవచ్చు అండి. మీరు శనగపిండి ఎట్లాగో పిల్లలకి స్నానం చేసేటప్పుడు యూస్ చేస్తారు కదా, సో అలాగే దీన్ని కూడా మీరు హ్యాపీగా ఆ శనగపిండిలోనే 1 spoon మిక్స్ చేసి వాళ్ళకి స్నానం చేపిండి, మంచి స్క్రబ్ లాగా వెళ్ళిపోతుంది అసలు. అండ్ దీనిలో స్క్రబ్ కూడా ఉందండి, గుడ్ వైబ్స్లో స్క్రబ్ కూడా ఉంది, అది నేను ఎప్పుడైనా తెప్పించినప్పుడు చెప్తాను. లేదంటే మీరు స్క్రబ్ అయినా తీసుకోవచ్చు, బట్ ఇది చాలా బాగుంది. ఎక్స్పెన్సివ్ కాదు, జస్ట్ 100 rupees వస్తుంది మనకి. ఇప్పుడు ఇంకా ఆఫర్స్ ఉన్నాయండి, నేను కోడ్ కూడా ఇస్తాను లింక్లో,
ఆ డిస్క్రిప్షన్లో నేను కోడ్ కూడా ఇస్తాను. ఆ కోడ్ అప్లై చేసి మీరు కొనుక్కోండి దీన్ని, మీకు ఇంకా తక్కువకి వస్తుంది ఈ ప్రోడక్ట్. అండ్ చాలా బాగుంది ప్రోడక్ట్ అయితే, మీరు నమ్మకంగా తీసుకోవచ్చు, ప్యాచ్ టెస్ట్ చేసుకొని వాడుకోవచ్చు. అలాగే ఇది ఎప్పుడు స్టోర్ కూల్ అండ్ డ్రై ప్లేస్లో స్టోర్ చేసుకోవాలి. అండ్ ఆయిల్ అండ్ డ్రై స్కిన్ వాళ్ళకి చాలా బాగా హెల్ప్ అవుతుందండి. అండ్ నేనే చెప్తున్నాను, వాడాను కాబట్టి చాలా మాయిశ్చర్డ్గా ఉంది ఫేస్. మీరు వీక్లో ట్వైస్ అప్లై చేసుకోండి, రోజు ఏం చేయని అవసరం లేదు, జస్ట్ వీక్లో 2 సార్లు. అలాగే హెయిర్కి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. నార్మల్గా మీరు ఎట్లా అప్లై చేసుకోవచ్చు, హెయిర్కి కూడా పెరుగు ప్యాక్ వేసుకుంటాం కదా మనము హెయిర్కి, సో దానిలోనే కొంచెం రోజ్ పౌడర్ ఇది కూడా పెటల్ పౌడర్ కూడా వేసుకొని గుడ్ వైబ్స్ది సో అప్లై చేసేసుకోండి. అప్లై చేసిన ఒక 30 మినిట్స్ ఉంచుకొని ఆ తర్వాత వాష్ చేసేయండి నార్మల్గానే, సో బాగుంటుంది హెయిర్. సో ఇదేనండి ఈ ప్రోడక్ట్ గురించి. అయితే మీరు ఒకసారి చూడండి నేను ఎలా అప్లై చేశాను, స్కిన్ ఎలా ఉందో చూసుకోండి ఒకసారి, ఓకేనా? సో మొత్తం జస్ట్ ప్యాక్ అంతా అప్లై చేశానండి. జస్ట్ ఒక్క స్పూన్ తీసుకున్నాను, అలాగే రోజ్ వాటర్ తీసుకున్నాను. రోజ్ వాటర్ పడని వాళ్ళు వాటర్ కలుపుకోండి, అలాగే పెరుగు కూడా కలుపుకోవచ్చు. నేను పెరుగు కలపలేదంతే, జస్ట్ ఇదంతా ఆరిపోయిన తర్వాత కూడా నేను జస్ట్ ఒక 15 మినిట్స్కి అది ఆరిపోయిందండి మంచిగా. సో పెరుగు అయితే ఇంకొంచెం బాగా బైండ్ అయ్యేది అనమాట, ఫేస్కి పేస్ట్ లాగా ఉండేది. పెరుగు అప్లై చేయకపోవడం వల్ల కొంచెం రాలిపోతున్నట్టు అలా ఉండింది అంతే. వాష్ చేసేటప్పుడు కూడా స్క్రబ్ చేస్తూ వాష్ చేశాను. స్కిన్ చూడండి ఎంత బాగుందో, నిజంగా ప్యాంపర్ చేసినట్టు ఉందన్నమాట. సో స్కిన్ని మంచిగా ప్యాంపర్ చేయొచ్చు మనం రోజ్ పెటల్ పౌడర్ తోటి, అంత సాఫ్ట్గా స్మూత్గా ఉంది, చాలా బాగుందండి. మీరు అబ్జర్వ్ చేయొచ్చు రిజల్ట్ని కూడా. సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి. బాయ్ బాయ్.